నమస్తే శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి. మణుగోలులోని మండల కార్యాలయం వద్ద జరిగిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొని మహిళలకు నగదు చెక్కులు అందజేసిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. గూడూరు పురపాలక కమిషనర్గా వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరణ. కన్నాల వీధిలో ఉంటున్న స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసన్నమ్మను కలిసి మొక్కను అందజేసిన అనంతరం చర్చించిన కమిషనర్ వెంకటేశ్వర్లు. తెల్లరాయి అక్రమ తవ్వకాలు అడ్డుకున్న గ్రామస్తులు. గూడూరు మండలంలోని మేకనూరు గ్రామ పరిధిలో జరుగుతున్న తవ్వకాల వద్ద స్థానికుల ఆందోళన. విచారణ చేపట్టిన మైనింగ్ పోలీస్ శాఖల అధికారులు. టీడీపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల వంతున చేయూత. గూడూరులోని పార్టీ కార్యాలయంలో 6వ వార్డుకు చెందిన పలువురికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్. పొదుపు మహిళలకు ఇచ్చిన మాటను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మణుగోలులో మండల కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మణుగోలులోని మండల కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం వైఎస్ఆర్ ఆసరా 4వ విడత నిధుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళలకు నగదు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, మణుగోలు మండలానికి సంబంధించి 4వ విడత కింద 5,952 మంది అక్క చెల్లెమ్మలకు 4,21,00,000 రూపాయల మొత్తాన్ని జమ చేశామని తెలిపారు. పొదుపు సంఘాల్లోని మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం నగదు జమ చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరగని విధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి నెరవేర్చారని మంత్రి వివరించారు. ప్రజల అవసరాలు ఉన్నప్పుడు రానటువంటి వాడు, ప్రజల సమస్యలను పట్టించుకోనటువంటి వాడు, ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన చేసేవాడు ఈరోజు దుర్మార్గమైనటువంటి పరిస్థితి. నిన్ననే చంద్రబాబు వచ్చాడు. చంద్రబాబు వస్తే రా కదలిరా సమావేశం ఏర్పాటు చేశారు. దానికి 100,000 మందిని తరలించాలన్నారు. 100,000 మందిని తరలించడానికి ఎవరున్నారు అంటే అందరికన్నా ముందు సోమిరెడ్డి లేచాడు. మీరు ఎవరన్నా కనుక 10 రూపాయలు డబ్బులు కనుక సహాయం చేస్తే సర్వేశ్వర నియోజకవర్గంలో వెల్లువలా జనాన్ని తీసుకొస్తానన్నారు. పాప పిల్లవాడు మాటలు, పాప అతని మాటలు నమ్మి, పిల్లవాడు కాదు ముసలుడే కదా, ఆ పెద్ద మనిషి మాటలు నమ్మి పాపం 1,00,000,000 రూపాయలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు చెప్పారు 100,000 మందితో సభ జరుగుతుంది. సర్వేపల్లి, కొవ్వూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు టౌన్, వీటి దగ్గర నుంచి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 25,000 మందిని తరలిస్తున్నామంటే 1,00,000,000 రూపాయల డబ్బులు లెక్క పెట్టుకుని బీరువాలో పెట్టుకుని ఒక్కడిని కూడా ఈ నియోజకవర్గం నుంచి తరలించకుండా పార్టీకి జనాన్ని తీసుకొస్తామని 1,00,000,000 రూపాయలు మింగేసినటువంటి వ్యక్తి ప్రజా జీవితంలో పైకి వస్తామనేటువంటిది మనం అందరం ఆలోచించాల్సినటువంటి సందర్భం. మీ అందరికీ గుర్తులు ఎప్పుడూ సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాం తప్ప అసహనమైనటువంటిది వెతికిన దగ్గర కనిపించదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మీరందరూ ఆలోచన చేసి ఈరోజు ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం ఏ ముఖ్యమంత్రి ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఆలోచన చేయనటువంటి విధంగా ఇన్ని కుటుంబం, ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు 100,000,000,000 రూపాయలు ప్రజలకు నేరుగా అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వజ్రమ్మ, నాయకులు కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, హరిగోపాల్ రెడ్డి, భాస్కర్ గౌడ్, మన్నెమాల సాయిమోహన్ రెడ్డి, కుడుమల వెంకటరమణయ్య గౌడ్, ముంగర రవీంద్రారెడ్డి, ఉగ్గుమూడి శశికుమార్ రెడ్డి, ఏడం మల్లికార్జున్ రెడ్డి, ఏసీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పురపాలక కమిషనర్గా అన్నవరం వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. దీంతో పట్టణంలోని కన్నాల వీధిలో నివాసం ఉంటున్న స్వచ్ఛాంద్ర సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మను వారి నివాసంలో ఆయన మర్యాద పూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. అనంతరం కొద్దిసేపు వారు చర్చించారు. ఎన్నికల వేళ బదిలీల పరంపర కొనసాగుతోంది. అన్ని శాఖల్లో పనిచేసే అధికారులను ఇతర జిల్లాలకు బదిలీ చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా
గూడూరు పురపాలక కమిషనర్గా అన్నవరం వెంకటేశ్వర్లు బదిలీపై వచ్చారు. పల్నాడు జిల్లా పిడుగురాల పురపాలక సంఘంలో పనిచేస్తున్న ఈయన గూడూరులో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు గూడూరులో బాధ్యతలు నిర్వహించిన వెంకటేశ్వర్లు బదిలీపై అనంతపురం నగరపాలక సంస్థ ఉప కమిషనర్గా వెళ్లారు. ఈ నేపథ్యంలో భాగంగా గూడూరులో బాధ్యతలు స్వీకరించిన అన్నవరం వెంకటేశ్వర్లు కర్నాల వీధిలో నివాసం ఉంటున్న స్వచ్ఛంద్ర సంస్థ చైర్పర్సన్ పొనక దేవసనమ్మను కలిసి మొక్కను అందజేశారు. అనంతరం వారు పలు అంశాలపై కొద్దిసేపు చర్చించారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అమర్నాథ్, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, వైకాపా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండలంలోని మేకనూరు రెవెన్యూ పరిధిలోని భూముల్లో తెల్లరాయి అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉండడంతో స్థానికులు అడ్డుకున్నారు. గ్రామ సర్పంచ్ విజయ రమేష్ ఆధ్వర్యంలో తవ్వకాలను అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. మైనింగ్, పోలీసు శాఖల అధికారులు సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. గూడూరు మండలంలోని మేకనూరు రెవెన్యూ పరిధిలో తెల్లరాయి అక్రమ తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకుని ఆందోళన చేపట్టారు. వైకాపాకు చెందిన గ్రామ సర్పంచ్ విజయ రమేష్ ఆధ్వర్యంలో తెల్లరాయి తవ్వకాలను అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. విశాఖ నుండి వచ్చిన కొందరు మా ప్రాంతంలో పశువుల మేత పోరంబోక భూముల్లో అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ను వెంటనే ఆపేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామీణ ఎస్ఐ, పోలీసులు, మైనింగ్ అధికారులు అక్కడ చేరుకుని విచారం చేపట్టారు. గ్రామ పంచాయతీలో గత కొన్ని రోజులుగా అక్రమంగా తెల్లరాయి తీస్తున్నారు. దీనికి ఎటువంటి కాగితాలు లేకుండా ఎక్కడ పడితే అది, ఇది మొత్తం మేగనూరు గ్రామానికి సంబంధించిన పొరంబోకు, మేత పొరంబోకు, పశువులకి గొర్రెలకి సంబంధించిన పొలాల్లో వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి అక్రమంగా తెల్లరాయి తీస్తూ మాకు గుంతలు పడిపోయి గందరగోళంగా చేస్తున్నారు. దీనికి అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పంచాయతీలో సర్పంచ్ గారు మాట్లాడుతున్నారు. మా గ్రామ మేత పొరంబోకు 250 ఎకరాలు ఉంటే అక్రమంగా కాగితాలు, ఎటువంటి కాగితాలు లేకుండా గ్రామ సచివాలయం చూపించుకుంటా మా పంచాయతీ పరిధిలో అక్రమంగా ఈ తవ్వకాలు జరుగుతున్నాయి రాయి. దీనిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి దీనిని పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను. నియోజకవర్గంలో ఎవరికి ఎలాంటి సమస్య ఎదురైనా నేరుగా తను సంప్రదించవచ్చని, స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటానని మాజీ ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో స్థానిక 6వ వార్డుకు చెందిన పలు కుటుంబాల వారు టీడీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 6వ వార్డుకు చెందిన పలు కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందన్నారు. అలాంటి యువత టీడీపీపై అభిమానం చూపడం ఆనందంగా ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చి నెలకు 3000 రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మాట చెప్పాడు, ఏమని ఎంతమంది చెప్పారు 15 ఇస్తాడు, గెలిచినంత ఏమన్నాడు, ఇలా కనలేదు ఒకరికి ఇస్తాడు, సరే ఒకరు ఏంటంటే 15 లేను 13 ఇస్తానని చెప్పి ఈరోజు మొదటి సంవత్సరం 10,000 మంది పడితే 2వ సంవత్సరం 5,000 మంది పోతారు. 5,000 మంది వచ్చాడు కార్యక్రమం. అంటే అంత మోసం చేసి ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి ఈరోజు మీ అందరి పైన 3 లక్షల చిల్లర అప్పు ఉంది మనందరి పైన. ఈరోజు రాష్ట్రం చూసాం ఏ విధంగా ఉందో. మన ఎక్కడ కూడా రాజధాని, మా రాజధాని ఇదే చెప్పేటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో లేదు. ఒక్క పరిశ్రమ రాలా, పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయి. కానీ ఆయన 4 సంవత్సరాలు 9 నెలల్లో ఉన్న పరిశ్రమల్ని బయట తెలివేశాడు తప్ప కొత్త పరిశ్రమలు తీసుకొచ్చే పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు యువత అంతా కూడా నమ్మకంతో ఈరోజు మీరు వచ్చారు. నేను చెప్పేది ఒకటే, గతంలో ఈ గూడూరు నియోజకవర్గాన్ని ఎక్కడ నుండో వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యే గారు, ఒక ఆయన వచ్చిందంటే చెన్నై వచ్చాడు, పోయాడు, చాప్ చుట్టూ వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆయన వచ్చాడు రాపూర్ నుంచి, ఆయన వస్తాడు మా దగ్గర అందుబాటులో ఉండవు, కొంటాడు ఆయన చూస్తున్నాడు చాప్ చుట్టూ వెళ్ళిపోతాడు. కానీ సునీల్ కుమార్ మీ అన్నలో మీరు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా మీతో వచ్చి పోరాడి ఉండేవాడు నేను. ఏ అవసరం వచ్చినా మీరు నేరుగా అన్నామని చెప్తే నేను పనికివాడిని చెప్పి మీకు తెలియజేస్తున్నా. గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మీ ఊళ్ళో కానీ మీ వార్డులో కానీ ఏదన్నా పని జరిగిందంటే అది
తెలుగుదేశం పార్టీ నేను మున్సిపల్ చైర్మన్ గా 95 ఉన్నప్పుడు, తర్వాత ఎమ్మెల్యేగా నేను గెలిచినప్పుడు తప్ప ఈ రోజు వరకు కూడా ఈ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ తప్పని బట్టి కూడా మీ యొక్క వార్డులో కానీ మీ గ్రామాలు ఏదో అని చెప్పి ధైర్యంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మీ అందరి నమ్మకాన్ని ఒమ్ము చేయను. మీరు రేపటి నుంచి పనిలేనప్పుడల్లా పార్టీ ఆఫీసు కూర్చోండి. అలాగే మీరు ఖచ్చితంగా ప్రతి సెంటర్లో మన వాళ్ళు ఎక్కడ కూర్చున్నా డిస్కషన్ పెట్టండి. గూడూరు లోకల్ సునీల్ కుమార్, ఇంతకుముందు వచ్చిన ఎమ్మెల్యేలు అంతా నాన్ లోకల్ ఉండే సునీల్ కుమార్ గూడూరు టౌన్లోనే, మిగతా వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ఈ గూడూరులో అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం పార్టీ హయాంలో విషయాన్ని కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, రహీం, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, కాంగ్రెస్తోనే పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి సాధ్యమని మాజీ ఎంపీ చింతామోహన్ తెలిపారు. మణుబోలు గ్రామంలో జరిగిన ఇంటింటా ప్రచారంలో ఆయన నాయకులతో కలిసి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పూలా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి దళిత వాడలో ఈరోజు కాంగ్రెస్ పార్టీని జనాలు కోరుకుంటున్నారు. గత 10 సంవత్సరాల్లో విసిగిపోయారు ప్రాంతీయ పార్టీల వల్ల. మరి అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు వైసీపీ పార్టీ కానీ దళితులకు మేలు చేయలేకపోయినాయి. వాళ్లకు కనీసం ఈ 10 సంవత్సరాల్లో ఒక్క ఇళ్ళు కూడా ఇవ్వలేదు దళితులకు, ఎస్సీలకు. మరి అంతేకాదు, వాళ్ళకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లను ఆపేశారు, వాళ్ళకు రావాల్సినటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు ఆపేశారు. వాళ్ళు కోరుకుంటున్నది తాలూకా ఆఫీస్కి వెళితే కనీసం మర్యాద. ఈరోజు తాలూకా ఆఫీస్కి వెళితే దళితులను అంట రాని వాళ్ళుగా చూస్తున్నారు. పోలీస్ స్టేషన్లకు ఎస్సీలు వెళితే వాళ్ళని అంట రాని వారుగా చూసుకుంటున్నారు. మరి కోడి కత్తి సీను ఒక అమాయక ఎస్సీ, అమాయక హరిజనుడు ఆ అబ్బాయిని తీసుకెళ్లి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టాడు. రాకెట్ కేంద్రాన్ని, అంతరిక్ష కేంద్రాన్ని తీసుకొచ్చింది. ప్రపంచ పటంలో ఈరోజు శ్రీహరికోటకు ఒక మంచి పేరు ఉంది. మరి శ్రీ సిటీని తీసుకొచ్చాం, మరి మా అక్కడ నాయుడుపేటలో ఒక సెజ్జను తీసుకొచ్చాం. ఏమైనా చేసింది ఈ రాష్ట్రానికి, మన జిల్లాకి సోమశిల ప్రాజెక్టును తీసుకొని వచ్చాం. ఏ మరి కాంగ్రెస్ పార్టీ అక్కడ తీసుకొని వచ్చింది, కృష్ణపట్నం పోర్టును తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి అటు జగన్ కానీ అటు చంద్రబాబు కానీ ఏమీ చేయలేదు. అధికారం కొరకు డబ్బు సంపాదించుకునే దానికి పరిగిస్తున్నారు. వీళ్ళ వల్ల ప్రయోజనం లేదు. ఏదైనా చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నా. కాంగ్రెస్ వేవ్ మొదలైంది, ప్రభంజనం మొదలైంది. అందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ అని పేరు అనగానే కళ్ళల్లో కన్నీళ్లు కనిపిస్తున్నాయి పేదవాళ్ళల్లో. ఇది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. ఏదైనా ఉంటే ప్రశ్నలు అడగమని దయచేసి రెండు చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ సభ్యులపై విశాఖ డిపిటిఓ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, లేదంటే నిరసనలు ఉధృతం చేస్తామని యూనియన్ జర్నల్ చైర్మన్ శ్రీనివాసులు హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో గేటు వద్ద ఎన్ఎంయు ఆధ్వర్యంలో నాయకులు కార్మికులు నిరసన ధర్నా చేపట్టారు. అధికారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కార్మికుల పట్ల కక్ష సాధింపు చర్యలు మానుకుని సమస్యలు పరిష్కరించాలని శ్రీనివాసులు వివరించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ అసిస్టెంట్ కార్యదర్శి శ్రావణ, డిపో చైర్మన్ కిషోర్, అధ్యక్షుడు భాష, వర్కింగ్ అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు ప్రవీణ్, శ్రీధర్, రమేష్, సందాని, శేఖర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు ఇష్యూ వచ్చి విశాఖపట్నం రీజన్ డిపిటిఓ గారి అక్రమ ఆకృత్య చర్యల మీద మాట్లాడుతున్నాం అన్నమాట. దీని మీద జిల్లాల వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఇది. గత 2021లో డిపిటిఓ గారు వచ్చారు. ఆ తర్వాత 40 మెమోరాండంలతో వాళ్ళ జిల్లా నుంచి ఇవ్వడం జరిగింది. వీటి మీద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు కూడా దీని మీద చర్చించి ఈ ఇష్యూస్ని సాల్వ్ చేయమని చెప్పారు. అక్కడ సాల్వ్ కాలేదు. జిల్లాలు దాటిపోయాయి, రీజన్లు దాటిపోయాయి.
సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లాల వ్యాప్తంగా స్టేట్ వైజ్గా ముందు రోజు నిన్నటి రోజు బ్యాడ్జెస్ కార్యక్రమం జరిగింది. ఈరోజు ధర్నా కార్యక్రమం పిలుపు ఇవ్వమని చెప్పని మా స్టేట్ కమిటీ పిలుపు మేరకు మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. దీని మీద అన్ని జిల్లాల వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్న ఈ విషయం మీద స్టేట్ కమిటీ పిలుపు మేరకు విశాఖపట్నం డిప్యూటీ వారి గారి ద్వారా ఈ సమస్యలన్నీ పరిష్కరించేదానికి ముందుకు చూపుతారన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని జరుపుతూ. నారాయణ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ అని మీకు అందరికీ తెలుసునని, నెల్లూరును స్మార్ట్ సిటీ చేయడమే మా లక్ష్యమని మాజీ మంత్రి నారాయణ కుమార్తె షర్ణి తెలిపారు. నెల్లూరు నగరంలోని 10వ డివిజన్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. డివిజన్ నాయకులు, స్థానికులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలు ప్రజలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుమల నాయుడు, విజేతారెడ్డి, వెంకట్రావు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. జయశ్రీ, వీళ్ళు ముందు మీరు పిలిచి పెట్టమ్మా. ఇది 10th డివిజన్లో క్యాంపెయినింగ్ ప్రచారం చేయడానికి వచ్చామండి. ఇంటింటి తిరుగుతున్నాము. మీ అందరికీ తెలుసు, నారాయణ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ. మా నాన్నగారు చాలా అంటే చాలా కృషి చేశారు. చాలా పట్టుదలతో, గట్టి సంకల్పంతో ఎలా అన్నా నెల్లూరుని మెట్రోపాలిటన్ సిటీగా చేయాలి అని ఎన్నో కలగన్నారు. ఎన్నో ఆశలతో, కృషి చేసి, పట్టుదలతో చాలా స్కీమ్స్ చేశారు. ఉదాహరణకి మీకు చెప్పాలంటే, నెల్లూరులో ప్రతి ఒక్కరికి ఒక సొంత ఇల్లు ఉండాలి అని ఎంతో పట్టుదలతో 47,000 ఇల్లుతో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. చాలామందికి ఇల్లు ఆల్రెడీ అయిపోయాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ ఆ ఇల్లుని అక్కడే ముగించేశారు. అండ్ అదొకటే కాదండి, మీరు నెల్లూరులో మీ అందరికీ తెలుసు దోమల ప్రాబ్లం ఎక్కువ ఉందని, సో దోమలను ఎలానా అరికట్టాలని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా స్టార్ట్ చేశారు. అది 90% సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చి అది ముగించేసింది. ఇదొకటే కాదు, మీరు ఇప్పుడు చూస్తున్న రోడ్స్, నెల్లూరులో చాలా వరకు మీరు చూస్తున్న రోడ్స్ అన్నీ సీసీ రోడ్స్ అండి, మా నాన్నగారే చేశారు. ఎలానా రోడ్స్ బాగుండాలి అని గట్టి సంకల్పంతో, కృషి తో అందరినీ మోటివేట్ చేసి మరీ చేశారండి. ఇలా ఎన్నో రకరకాలమైన ప్రాజెక్ట్స్ చేశారు అభివృద్ధి కోసం. మీరు ఒక్కటి ఆలోచించండి, వైసీపీ గవర్నమెంట్ వచ్చి 5 ఏళ్ళైంది, కానీ 5 ఏళ్ళలో ఎంత అభివృద్ధి చేశారు? మీ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను, మీరు ఒకసారి ఇది ఆలోచించి గట్టి నిర్ణయం తీసుకోండి, అప్పుడు ఓట్ చేయండి. మా నాన్నగారికి ఓట్ చేయండి, సైకిల్ గుర్తుకు ఓట్ చేయండి, మా నాన్నగారిని గెలిపించండి. ఖచ్చితంగా మా నాన్నగారు ఎక్కడైతే ప్రాజెక్ట్ స్టాప్ చేశారో ఖచ్చితంగా అవన్నీ స్టార్ట్ చేస్తారు. నమస్తే. పొంగూరు నారాయణ గారి కుమార్తె శరణి గారు 10వ డివిజన్లో 214, 215 బూత్లలో ఇంటింటికి కూడా వెళ్ళి నారాయణ గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో వారందరికీ కూడా తెలియజేసి చెప్పి రాబోయేటటువంటి ఎన్నికల్లో నారాయణ గారికి ఓటే, సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని అందరిని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. మేడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పంచుకున్న సందర్భాలు, ఏదైతే గతంలో రోడ్స్ ఉన్నాయో, గతంలో 60,000, 70,000 ఉన్న అంకణం ఈరోజు నారాయణ గారు మంత్రి అయిన తర్వాత ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేసి దాదాపు ఈరోజు 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు ఈరోజు అంకణం ఇక్కడ పలుకుతూ ఉందంటే నారాయణ గారు. అదేవిధంగా నెల్లూరు నగరంలోని రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ఎల్ఈడి లైటింగ్ కానివ్వండి, ఏసీ బస్ షెల్టర్లు కానివ్వండి, నుడా పరిధిలో వచ్చేటటువంటి పార్కులు డెవలప్మెంట్ కానివ్వండి, ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నారాయణ గారు చేశారు. ఈరోజు నెల్లూరు నగరంలో ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా ఓటు అడగగలిగే హక్కు ఈరోజు నారాయణ గారికే ఉంది. 10వ డివిజన్లో ఈ ప్రచారం జరుగుతూ ఉంది. మీరు, మేము కానీ వెళ్ళిన ప్రతి ఇంట్లో కూడా పాపని రిసీవ్ చేసుకోవడం కానీ, అలాగే నారాయణ సార్ చేసినటువంటి అభివృద్ధిని మాకే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సార్ వచ్చాకే ఈ రోడ్లు వేసారమ్మా, సార్ వచ్చాకే మాకు ఇది చేశారమ్మా, సార్ వచ్చిన తర్వాతనే మాకు ఈ డెవలప్మెంట్ జరిగిందమ్మా అని వాళ్లే చెప్పడం జరుగుతూ ఉంది. పాపకు కూడా మా ఎప్పుడో డిసైడ్ అయిపోయాం ఈసారి సార్కే అని, ప్రతి ఒక్కరూ కూడా రేపు ఓటేసేది నారాయణ గారికేనని వాళ్ళు ఫిక్స్ అయిపోయినట్టుగానే అందరూ చెప్తున్నారు. ఇది నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సారు చేసిన డెవలప్మెంట్, నెల్లూరు రూపురేఖల్ని గత
వందేళ్ల చరిత్రలో ఎవరూ చేయనటువంటి అభివృద్ధిని నారాయణ గారు చేసి చూపించారు. అదే ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాచుకోవడం దోచుకోవడం తప్పితే ఇక్కడ చేసిన అభివృద్ధి లేదు. ఇంటి పన్ను కూడా ప్రతి సంవత్సరం 15% పెంచుకుంటూ, ప్రతి చెత్త పన్నులు వేస్తూ, నిత్యావసర సరుకులు పెంచుతూ, గ్యాస్ డీజిల్ ఇవన్నీ పెంచుకుంటూ పోవడం తప్పితే అభివృద్ధి శూన్యం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా పి శ్రీహర్ నాయుడు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం సాయంత్రం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ, వారి కుమారుడు శ్రీనివాసులు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి. మణుగోలులోని మండల కార్యాలయం వద్ద జరిగిన వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొని మహిళలకు నగదు చెక్కులు అందజేసిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. గూడూరు పురపాలక కమిషనర్ గా వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరణ. కన్నాల వీధిలో ఉంటున్న స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసన్నమ్మను కలిసి మొక్కను అందజేసిన అనంతరం చర్చించిన కమిషనర్ వెంకటేశ్వర్లు. తెల్లరాయి అక్రమ తవ్వకాలు అడ్డుకున్న గ్రామస్తులు. గూడూరు మండలంలోని మేకనూరు గ్రామ పరిధిలో జరుగుతున్న తవ్వకాల వద్ద స్థానికుల ఆందోళన. విచారణ చేపట్టిన మైనింగ్ పోలీస్ శాఖల అధికారులు.
టీడీపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల వంతున చేయూత. గూడూరులోని పార్టీ కార్యాలయంలో 6వ వార్డుకు చెందిన పలువురికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.